మొన్న పీపీఏ వాళ్ళు ఏమో ఒకటి రాశారు పెద్ద హెడ్లైన్స్ వచ్చాయి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు రికమెండ్ చేశారట 47000 కోట్లు ఇవ్వాల్సిందే లేకపోతే పూర్తి అవదని అని చేత అది వచ్చేస్తుంది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేశారు జలశక్తి మంత్రి గారు పార్లమెంట్ లో ఆన్సర్ చెప్తూ చెప్తాడు 47000 కోట్లు అవుతుంది వాటన్నిటికన్నా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గొప్పదా నీకు అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ వాళ్ళు ఆపారు ఏమంటున్నారు వాళ్ళు నీతి ఆయోగ్ రికమెండేషన్ నీతి ఆయోగ్ రికమెండేషన్ ఆ రోజునే నేను చెప్పాం ఓన్లీ వాటర్ కాంపోనెంట్ ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ అని అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే ఆనకట్ట కట్టడం వరకే మునిగిపోయే ముంపు ఇందులోకి రాదు రాకుండా ఇంకా ఆనకట్ట ఏంటి అసలు ముంపు ప్రాంతం అన్నదే రిజర్వాయర్ ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా రిజర్వాయర్ నీరు నిలబడితే అక్కడ ఉన్నటువంటి జనావాసాలన్నీ మునిగిపోతాయి మరి ఎంత ఎందుకు ఇలా చేస్తున్నారో ఎందుకు ఇలాంటి చిన్న చిన్న రామకృష్ణ నిర్ణయం పోవటం లేకపోతే కట్టి తీరతాం అని చెప్పి నిన్న క్యాబినెట్ కట్టి తీరతారో కట్టి వాటర్ ఆపుతారా అడిగే క్వశ్చన్ అది రిజర్వాయర్ ఉంటుందా పవర్ ప్రాజెక్ట్ ఉంటుందా డబ్బు కేంద్రం నుంచి తెస్తారా ఆయన ఇవ్వకపోతే సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు వాళ్ళు ఇవ్వకపోతే మనమే కట్టుకుందాం మనమే అంటే మనం హెరిటేజ్లు అవి అమ్మేసి ఏం కట్టరు ఈయన సాక్షినో భారతీయ సిమెంట్సో అమ్మేసి ఈయన ఏం కట్టడు మనం కట్టాలంటే ఎందుకు కట్టాలి అన్ని రకాలుగా తన్నులు తినేసి బయటకు వచ్చి పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి రానివ్వలేదు అన్ను రానివ్వలేదు ఇద్దరం వచ్చట కూర్చున్నాం కలుపులేసి కనీసం క్యూరియాసిటీ ఉండద్దు ఎందుకు ఆపేశారు టీవీ టెలికాస్ట్ ఎందుకు ఆపేశారు ఎందుకు తలుపులు మూసేశారు మామూలు మీకైతే ఉండకపోవచ్చు ఎందుకంటే మీరు అక్కడ లేరు కాబట్టి మేము ఎంపీలు లోపల ఉండవలసిన వాళ్ళం మా రాష్ట్రం బయట పెడతారా పెట్టి చుట్టూతా వాటర్లను పెట్టారు మేము బాత్రూమ్కి వెళ్దామని లేచినా సరే వాళ్ళు వచ్చి సార్ ఇటే వెళ్ళండి అని రాజ్యసభ కేసు బాత్రూమ్ ఉంటుంది అటు వెళ్ళండి లోక్సభ కేసు బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు సస్పెండ్ అయిపోయిన వాడు ఈవేళ నేను అయిపోయిన ఎంపీని కూడా ఔటర్ లాబీలోకి వెళ్ళొచ్చు ఆవేళ ఔటర్ లాబీ తలుపులు కూడా ఇస్తారు ఇవన్నిటికీ నేను చెప్తే కాదు జగన్మోహన్ రెడ్డి గారే సాక్షి పక్కనే ఉన్నాడు మేము అంతా కలిసి కూర్చున్నాం 16 మంది ఏంటి ఈ అన్యాయం అది అడగరు ఇంకొక విచిత్రమైన విషయం ఈ రాష్ట్రం అంటే ఎంత లోకుగా ఉందంటే నిజంగా బాధ కలుగుతుందన్నమాట నీతి ఆయోగ్ వాళ్ళు రాగానే ఒక డాక్యుమెంట్ తయారు చేశారు ఆ డాక్యుమెంట్ పేరేంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అని నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రికమెండేషన్స్ తోటి తయారు చేసి ప్రధానమంత్రికి పట్టుకెళ్ళి ఇచ్చారు ప్రధానమంత్రి ఆఫీస్కి పంపించారు ఇది మీ పేపర్లో కూడా వచ్చి ఉంటుంది ఈ రిపోర్ట్లో ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి మనకి మెయిన్ 10 ఇయర్స్ క్యాపిటల్ ఒకటి నెక్స్ట్ క్యాపిటల్కి ఫైనాన్స్ చేయడం ఒకటి 50 కోట్ల చొప్పున ఉన్నట్టు ఆ రోజుకి ఇంకా 50 కోట్లు అని లేదు కలహండి బొలంగీర్ కలహండి లాగా ఆ స్టేట్స్ అన్నిటికీ కూడా మనం ఫైనాన్స్ చేయాలన్నది ఒకటి మెయిన్ అన్నిటికన్నా పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి ఇవి మనకు విడదీస్తున్నప్పుడు తలుపులేసి నెత్తి మీ కొట్టి జల్లకాయ కొట్టి బయటికి గంటేసినందుకు ఇవి ఇస్తున్నావురా అని చెప్పి పెట్టారు వీటికి సంబంధించి నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అని ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రధానమంత్రికి ఈ రిపోర్ట్ ఏంటో తెలుసుకుందామని చెప్పి ఈ ఎంపీ మా కాంగ్రెస్ ఎంపీ ఉండే రామచంద్రరావు ఉన్నాడు కదా ఈయన లెటర్ రాశాడు నీతి ఆయోగ్కి ఏమన్నా రిపోర్ట్ కాపీ ఒకటి మాకు కూడా ఇవ్వండి దానికి నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర ఒక్క కాపీ మీరు తయారు చేసి ఆ కాపీ పట్టుకెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్లో ఇచ్చేసాం మీ లెటర్ ప్రధానమంత్రి ఆఫీస్కి పంపిస్తున్నాం ఎక్కడైనా మనం గవర్నమెంట్ తయారు చేసేటువంటి డాక్యుమెంట్ని ఒకే ఒక కాపీ తయారు చేసి సీక్రెట్గా పట్టుకెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చారంటే అది ఓవరాల్ డెవలప్మెంట్గా ఓవరాల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏం రాశారు నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఆయోగ్ అనేటువంటి ఒక పబ్లిక్కి సంబంధించినటువంటిది ఒక డాక్యుమెంట్ని
ఎవరికి చూపించట ప్రధానమంత్రికి ఇచ్చేసట ఎవరికి ఇచ్చేసాం ప్రధానమంత్రికి కాబట్టి అని కాదు చెప్పేది తర్వాత ఒక రవికుమార్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద అడిగాడు ఇదే ప్రశ్న ఏమనంటే ఆ ఉంది కదండి ఆ డాక్యుమెంట్ కాపీ నాకు ఇవ్వండి ఇవ్వండి అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు ప్రధానమంత్రికి ఇచ్చేసాం కాపీ అని రాజ్యసభ మెంబర్కి ఇచ్చిన సమాధానం ఇలా ఎయిటీ ప్రకారం సెక్షన్ ఎయిటీ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ దాని ప్రకారం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కనుక బయటికి వెళ్తే దేశం అల్ల కల్లోలం అయిపోయి విదేశాలు మన మీద దండెత్తేసి సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంటే దాన్ని వాళ్ళు ఆపే చెప్పక్కలేదు అని చెప్పచ్చు ఆ ప్రకారంగా నీతి ఆయోగ్ వారు మేము ఇవ్వక్కలేదు అని చెప్పి రిప్లై ఇచ్చారు ఇవ్వము అని రిప్లై ఇచ్చారు ఎందుకంటే ఇది బయటకు వచ్చిందంటే అల్లకల్లోలం అయిపోతుంది అని అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలిస్తే అల్లకల్లోలం అయిపోతుంది ఇందులో ఏం రాశాం ఆంధ్రప్రదేశ్ని ఎలా కొట్టాలని రాశాం అల్లకల్లోలం అయిపోతుంది వాళ్ళు అనుకున్నారు కానీ ఇక్కడ ఏం అవ్వదు ఆంధ్రప్రదేశ్లో ఏం అవ్వదని నీతి ఆయోగ్ దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియదు మనకు తెలుసు ఇక్కడ ఎవడో మాట్లాడ్డు ఎవడన్నా లాయిపెట్టి లంపకాయ కొట్టినా ఎవడో చూడలేదు కదా అనుకునే ఏం లేదండి ఇక్కడ దోమ వాలిందండి దాన్ని చంపి ఆడిన నేనే కొట్టమన్నాను కొట్టాడు సరే ఈ రవికుమార్ అన్నవాడు ఇంతటితో ఆగల ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళిపోయిందన్న రిప్లై చూసుకుని ఎంపీకి ఇచ్చిన రిప్లై చూసుకుని ప్రధానమంత్రి ఆఫీస్కి పెట్టాడు అయ్యా మీ దగ్గరికి పలానా ఇది వచ్చింది కదా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చింది ఒక కాపీ మీ దగ్గరే ఉందట అది మాకు ఇవ్వగలరా అని అడిగారు అడిగితే వాళ్ళు కూడా మేము ఇవ్వను అంటూ వాళ్ళు ఏం చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఏ ఆఫీసర్ అయితే ఇవ్వాలో ఆ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వాలట ఎయిట్ ఈ ప్రకారం ఏమని సాటిస్ఫై అవ్వాలి ఇది ఇస్తే భూకంపాలు తుఫాన్లు అవి వచ్చి సర్వనాశనం అయిపోదు రాష్ట్రం ఏమి దేశం ఏమి విదేశాల దాళ్ళు సేమ్ అలాంటిదే ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి డాక్యుమెంటు ఆంధ్రప్రదేశ్ ఎంపీకి ఎవరు ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అడిగే దమ్ము లేదు మన రాష్ట్రాన్ని ఏం చేద్దామని నీతి ఆయోగ్ రికమెండ్ చేసిందయ్యా 2014 ప్రైసులతో పూర్తి చేయాలని ఎలా రికమెండ్ చేశారు ఏ ప్రాతిపదికన రికమెండ్ చేశారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు అని ఎలా రికమెండ్ చేశారు ఏ ప్యాకేజ్ ఇద్దామని చెప్పి రికమెండ్ చేశారు మనకు తెలుసుకునే హక్కులేదండి కనీసం ఎంపీలో ఎమ్మెల్యేలో ఎవరో ఒకళ్ళు వెళ్ళి తెచ్చుకుని అది ఇవ్వండి అని తెచ్చుకోవాలి కదా చంద్రబాబుకి చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు తేవాలి కదా అది తప్పు ఉంటే తప్పు చెప్పాలి కదా ఇదేంటా ఇది ఎక్కడ అన్యాయమా బాబు ఇలా చేసి మోసం చేశారా చంద్రబాబు నాయుడు మీరు కలిసిపోయి అప్పుడు తిట్టండి మీరు చంద్రబాబుని ఎందుకంటే చంద్రబాబు ఆయన 4 ఏళ్ళు కలిసే ఉన్నారు ఈవేళ మీరు వచ్చి ఒక రెక్టిఫై చేసినప్పుడు అన్నమో అని అడుగుతుంటే ఆ పక్కింట్లో అడిగాడు అమ్మా అన్నం పెట్టండి తల్లి అని బాగా పో 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 అంది పో పో అంటే మన ఇంటి దగ్గరికి వచ్చాడు అమ్మా అన్నం పెట్టండి తల్లి అంటే చూసేవాడు ఎలా పో అన్నాడు బుద్ధుందా వాడికి అసలు హో అని మనం అనేటప్పుడు మనకు ఆ రైట్ ఎక్కడ వచ్చిందండి మనం అన్నం పెడుతూ అప్పుడు అనొచ్చు చూసావా ఇంత డబ్బు ఉంది ఇంత మేడ కట్టుకున్నాడు ఇంటి దగ్గరికి వస్తే ముచ్చాడికి అన్నం పెట్టడానికి కూడా వాడు చేయి రాలేదు నీకున్న కోపం అంతా తీర్చుకోవచ్చు కానీ నువ్వు చెప్పేది అదే నువ్వు పైకెళ్ళంటూ